హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రసాదం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఇవి ఆయిల్లో వేయగానే లోపల పూర్ణం బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోతూ ఉంటుంది కదా అలా రాకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా నీట్గా ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి వీటి తయారీ కోసం ముందుగా ఒక కప్పు మినపప్పుని అదే కప్పుతో రెండు కప్పుల బియ్యాన్ని తీసుకొని ఈ రెండింటిని రెండు మూడు సార్లు కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం ప్రసాదం ఉదయాన్నే చేస్తాం కాబట్టి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి లేదంటే కనీసం నాలుగు గంటలైనా వీటిని నాననివ్వాలి ఇవి నాలుగు గంటలు నానిన తర్వాత మరొకసారి కడిగి ఈ రెండింటినీ కలిపి నేనైతే గ్రైండర్లో వేస్తున్నానండి మీరు మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఉండేలాగా చూసుకోవాలండి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల పంచదారను వేసుకోవాలి ఇలా పంచతారని వేయటం వల్ల మనకి పూర్ణం రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను వేసి మరొకసారి కలుపుకోవాలి పంచతార వేసిన తర్వాత కొంచెం జావుగా అవుతుంది ఇలా పంచతార వేసినాక ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి మనం పూర్ణాలు వేయటానికి టైం పడుతుంది అంటే కనుక పిండిలో పంచదారని వెంటనే వేసేయకూడదండి మనం పూర్ణాలు వేసుకునేటప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు లోపల పూర్ణాన్ని రెడీ చేసుకోవటం కోసం కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పును వేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు కడిగి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళను వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి సిమ్లో ఒకటి ఫైవ్ మినిట్స్ ఉంచినట్లయితే కరెక్ట్గా సరిపోతుంది విజిల్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ మొత్తం తీసి చూసినట్లయితే చూసారు కదా వాటర్ ఏమీ లేకుండా ఒకటి పప్పు మాత్రమే ఉన్నాయండి ఇలా ఒకటికి రెండు పోసి కుక్కర్ని విజిల్స్ వచ్చాక సిమ్లో ఉంచినట్లయితే ఇట్లా కరెక్ట్గా సరిపోతుంది వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా లైట్గా రవ్వలాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం రవ్వలాగా ఉండేలాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండింటిని కలుపుతూ ఉండాలి పప్పు గట్టిగా ఉంది కదా బెల్లం కరిగే కొంది కొంచెం గ్రేవీలాగా వస్తుంది చూస్తున్నారు కదా కొంచెం జావుగా అయింది ఇప్పుడు ఇందులో నేతిలో వేయించిన పచ్చి కొబ్బరి తురుముని త్రీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ బొంబాయి రవ్వని నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవాలి పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని వీటన్నిటినీ కలిపి ఇద మొత్తం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం గట్టిగా అయిందండి ఇందులో మరొక రెండు స్పూన్లు నెయ్యిని వేసి మరొక రెండు నిమిషాలు ఇలాగే ఉడికించాలి లో పూర్ణం లోపల కొబ్బరిని నేతిలో వేయించి వేసాము బొంబాయి రవ్వని నేతిలో వేయించి వేసాము ఇప్పుడు నెయ్యి కూడా వేస్తున్నాం కదా ఇటన్నిటి కాంబినేషన్తో పూర్ణం చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా నీట్గా వస్తుంది బొంబాయి రవ్వని వేసాం కాబట్టి పూర్ణం కొంచెం లూజ్గా ఉన్నా కూడా బొంబాయి రవ్వ మొత్తం పీల్చేస్తుంది కాబట్టి పూర్ణం అనేది రౌండ్గా గట్టిగా వస్తుంది ఇలా కొంచెం గట్టిగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కనుక ఒక టెన్ మినిట్స్ ఉంచినట్లయితే ఇది పూర్తిగా చల్లారిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి చేతికి నెయ్యిని రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ బాల్స్ లాగా చేసుకోవాలి ఇందులో బొంబాయి రవ్వను వేసాం కాబట్టి పూర్ణం కొంచెం లూజ్గా ఉన్నా గట్టిగా అయిపోతుందండి ఇలా అన్నిటిని రెడీ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఉంచి పిండిని మరొకసారి కలిపి మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం బాల్స్ని ఈ పిండిలో వేసుకొని ఈ పూర్ణాన్ని పిండితో కప్పినట్లు కానీ ఆయిల్ వేడవగానే ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా కొంచెం పైకి తేలినప్పుడు ఇందులో వీటిని కలుపుతూ అన్ని వైపులా సమానంగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా వీటిని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్కి రాగానే వీటిని తీసేసుకోవాలి ఇలాగే అన్ని పూర్ణాలే రెడీ చేసుకోవాలండి చూసారు కదా కలర్ కానీ టేస్ట్ కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్